नमस्कार याक्ट न्यूज़ की स्वागत याक्ट न्यूज़ चदुवुतुन्न श्रीनिवास वार्तल्लोने मुख्यांशालु बापट्ल प्रधान रहदारुलो विस्तरण भविष्यत्तुलो अंदमैन पट्टणंगा आविष्करण प्रजा सहकारं अवसरं मुन्सिपल कमिश्नर भानु प्रताप विज्ञप्ति तोलितरं रचयित्री कनपर्ति वरलक्ष्मम्म स्त्री विद्यकु पेद्दपीट वेसिन चेवगल कोम्म बापट्ललो घनंगा जयंती वेडुकलु जीडीमामिडि तोटल यजमानुलु तगिन जागृतलु पाटिंचाली बापट्ल जीडीमामिडि परिशोधन स्थानं सीनियर साइंटिस्ट धनंजयराव विज्ञप्ति पट्टण अभिवृद्धि की प्रजलंदरू सहकरिंचालनि मुनिसिपल कमिश्नर भानु प्रताप विज्ञप्ति चेशारु बापट्ल रथं बजार विस्तरणकु सहकरिस्तुन्न प्रति ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం అండి నేను బాపట్ల మున్సిపల్ కమిషనర్ ని మాట్లాడుతున్నాను బాపట్ల పరిపాలక సంఘ పరిధిలో జరుగుతున్నటువంటి రోడ్డు వైడింగ్ కార్యక్రమాలు రోడ్డు విస్తరణ కార్యక్రమాలు అభివృద్ధి పనులు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు రీసెంట్ గా అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రహదారిని ప్రారంభించుకోవడం జరిగింది ఆ రహదారి మీదుగా ఇప్పుడు వన్ వే ట్రాఫిక్ అమలు జరుగుతుంది ఆ విధంగా టౌన్ లో ట్రాఫిక్ నియంత్రణ పాటిస్తూ ఆ ట్రాఫిక్ ని వివిధ ప్రాంతాలకు మళ్ళిస్తూ ఉన్నటువంటి రోడ్లను విశాలం చేసుకుంటూ మిగిలి ఉన్నటువంటి ప్రాంతాల అభివృద్ధి కూడా ఈ ట్రాఫిక్ నియంత్రణ ద్వారా సాధిస్తూ ఉన్నాం అందులో భాగంగానే గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ శ్రీ కోనరావుపతి గారి ఆదేశాల ప్రకారం రథం బజారు రోడ్ వైండింగ్ ప్రపోజల్ చేయడం జరిగింది దానికి తగ్గట్టుగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అంతర్ వ్యాపారస్తులు కూడా సహకరించి స్వచ్ఛందంగా వారంతట వాళ్ళే రోడ్ కోసం ఏదైతే కేటాయించినటువంటి 10 ఫీట్ సైట్ ఉందో ఆ 10 ఫీట్ సైట్ స్వచ్ఛందంగా వారే తీసుకుంటున్నందుకు వారికి పురపాలక సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఆ విధంగా ఆ రథం బజారు 60 అడుగుల రోడ్డు విస్తరణ అయిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా విశాలమైనటువంటి రహదారులు ఏర్పడి పార్కింగ్ కూడా ఆల్టర్నేటివ్ సైట్స్ కూడా ఐడెంటిఫై చేస్తూ ఉన్నాము మెయిన్ రోడ్డు మీద ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అదే విధంగా మహాలక్ష్మ చెట్టు దగ్గర గాని సూర్యలంక బీచ్ వైపు నుంచి వచ్చేటప్పుడు ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గర గడియార స్తంభం దగ్గర గాని ఎక్కడా కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటూ పక్కాగా రోడ్డు విస్తరణ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం రేపు జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత బాపట్ల పురపాలక సంఘంలో వచ్చేటువంటి ట్రాఫిక్ రద్దీని తట్టుకునే విధంగా ఈ రోడ్లను తయారు చేసుకుంటూ ఉన్నాం ఆ విధంగా మరొక 60 సంవత్సరాల దాకా కూడా రాబోయే 2-3 జనరేషన్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడా ట్రాఫిక్ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటూ అభివృద్ధిలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం దానికి సహకరిస్తున్నటువంటి వ్యాపారస్తులకి ప్రజలకి పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి 5000 గ్లౌజులు అందజేశారు తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో వీటిని పంపిణీ చేశారు ఈ రోజు బాపట్ల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఒక 5000 గ్లౌజులు డొనేట్ చేయడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్తో ప్రజలకు ఉన్న సంబంధాలు మరింత మెరుగుపడాలని కరోనా విషయంలో డాక్టర్లు చేసే సేవలకు గాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్లౌజులు సరిగ్గా సప్లై లేదు అని తెలియజేసిన కిదప నేను పార్టీ తరపున ఇవ్వడం జరిగింది ఈ 5000 గ్లౌజులు చిన్నదవచ్చేం కానీ ఈ కరోనా టైంలో అది చాలామందికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని అంశంలో గ్లౌజులు ఇచ్చాము ఒక 200 పీపీ కిట్లు కూడా తొందరలో అందజేస్తాం అవి కూడా ఆర్డర్ చేయడం జరిగింది రాగానే గవర్నమెంట్ హాస్పిటల్కి 200 పీపీ కిట్లు కూడా అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకి సరైన సేవలు అందించే దిశలో డాక్టర్లు పనిచేస్తున్నారని కరోనా బారి నుంచి ఎంతోమందిని కాపాడే ప్రక్రియలో వాళ్ళకు కూడా కరోనా వచ్చినా కూడా లెక్క చేయకుండా డాక్టర్లు పనిచేయడం అనేది ఫ్రంట్ లైన్ వారియర్స్గా వారిని తెలుగుదేశం పార్టీ తరఫున బాపట్ల నియోజకవర్గం ప్రజలందరూ అభినందిస్తున్నారు పాశ్చాత్య దేశాల్లోనే స్త్రీ విద్య ఊపందుకున్న రోజుల్లో మహిళా అభ్యుదయానికి తన జీవితాన్ని అంకితం చేసిన విదుషీమణి కనపర్తి వరలక్ష్మమ్మ పాశ్చాత్య దేశాల్లో సైతం కీర్తి గడించారు ఆమె ఈ నెల 6వ తేదీన ఆమె జయంతి సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ప్రత్యేకం విదేశాల్లో సైతం స్త్రీ విద్య ఇంకా ఊపందుకునే రోజుల్లోనే అంటే 1915లో గుంటూరు జిల్లాలో బాలికల కోసం ప్రత్యేకంగా యువతి విద్యా నిలయాన్ని స్థాపించారు ప్రముఖ రచయిత్రి కనుపర్తి వరలక్ష్మమ్మ
1913 గుంటూరు జిల్లా బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభలో క్రియాశీలక పాత్ర పోషించారు. 1916 బాపట్ల పట్టణ నడిబొడ్డున ఏర్పాటు చేసిన మహిళా విద్యాలయ అభివృద్ధికి వరలక్ష్మమ్మ ఎంతగానో కృషి చేశారు. ఆనాటి యువతి విద్యా నిలయమే అంచెలంచెలుగా ఎదిగి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలగా దినదినాభివృద్ధి చెందుతుంది. రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం స్థాపించిన హితకారిణి సమాజం ప్రేరణతో బాపట్లలో స్త్రీ హితైషిణి మండలిని స్థాపించారు అభ్యుదయ మహిళా కనపర్తి వరలక్ష్మమ్మ. 1931 ఆమె స్థాపించిన ఈ మండలి మహిళల రాజకీయ చైతన్యం కోసం ఎంతగానో దోహదపడింది. 1933 ఈ మండలికి సొంత భవనాన్ని నిర్మింపచేశారు వరలక్ష్మమ్మ. అక్కడ ఆమె స్త్రీల చేత రాట్న లక్ష్మీ వ్రతం, స్వరాజ్య లక్ష్మీ వ్రతాలు చేయించేవారు. మహిళల కోసం ప్రత్యేకంగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. స్త్రీలను జాగృతం చేస్తూ ఎన్నో రచనలు చేశారు వరలక్ష్మమ్మ. గాంధీజీ శిష్యురాలిగా జీవితాంతం కద్దరి చీరలు ధరించారు ఆమె. 1934 ఆమెకు గృహలక్ష్మి, స్వర్ణ కంకణం బిరుదులు ప్రదానం చేశారు. 1967 కవితా ప్రవీణ బిరుదు పొందారు. ఆంధ్రదేశం తొలితరం రచయిత్రుల్లో ప్రథమ రచయిత అయిన వరలక్ష్మమ్మ బహుముఖ ప్రజ్ఞ, మహాత్మాగాంధీని సైతం ఆకర్షించింది. 6 దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా కథలు, కథానికలు, పద్యాలు, గేయాలు, లేఖలు వంటి అన్ని సాహిత్య ప్రక్రియలను అద్భుతంగా రచించారు కనుపర్తి వరలక్ష్మమ్మ. లీలావతి అనే కలం పేరుతో మా చెట్టు నీడ ముచ్చట్లు అనే వ్యాసాన్ని ఆంధ్రపత్రికలో ధారావాహికంగా అందించారు. లక్కభరిణి, ప్రేమలత, కనకవల్లి మొదలైన కథలు రచించారు. ఆడపిల్ల గడప దాటి బయట అడుగు పెడితే తప్పుగా భావించే ఆ కాలంలో ఆమె ఇంట్లోనే ఉండి ఎన్నో గ్రంథాలు రచించారు. అద్భుతమైన రచయిత్రిగా కీర్తి గడించారు. కనుపర్తి వరలక్ష్మమ్మ జీవితం అందరికీ ఆదర్శప్రాయం, స్ఫూర్తిదాయకం. మహిళాభ్యుదయానికి తన జీవితాన్ని అంకితం చేసిన విదుషీమణి శ్రీమతి కనుపర్తి వరలక్ష్మ గారు. ఆమె 124వ జయంతిని మరి ఏడాది మరి ఆమె 125వ జయంత్యుత్సవాలను ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఘనంగా నిర్వహించబడ్డాం. స్త్రీలు రోడ్డు మీదకి రావడమే అపరాధమని భావించే రోజుల్లో వారందరినీ చేరదీసి వారికి విద్యాలయాన్ని, గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి వారిని చైతన్యవంతులు చేసి మరి సమాజంలో భాగస్వాములు చేసిన ఘనత మరి వరలక్ష్మి గారి. అటువంటి మహనీయురాలు వారి కోసం ప్రత్యేకంగా ఇక్కడ శీలం వారి పాలనలో స్త్రీ హితైష్ణి మండలి అనేది ఏర్పాటు చేసి దానికి సొంత భవనాన్ని కూడా నిర్మింపజేశారు. మహిళా అభ్యుదయ పతాక వరలక్ష్మి గారు. అటువంటి ఆమె సాహిత్యంలో కూడా మరి తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిగా లేఖా సాహిత్యాన్ని ప్రవేశపెట్టారు వరలక్ష్మి గారు. అలాగే స్త్రీలను చైతన్యపరుస్తూ అనేక రచనలు చేశారు. శారద లేఖలు గొప్ప రచన. ఇటువంటి మహనీయురాల్ని మనం స్మరించుకోవడం మరి ఆమెని నివాళులర్పించడం మన కనీస కర్తవ్యం. యాక్టివ్స్లో చిన్న విరామం. మీ భద్రతే మా ధ్యేయం. యాక్టివ్ కేబుల్ టీవీ వినియోగదారులకు విజ్ఞప్తి. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ దృష్ట్యా ఆ వ్యాధి ప్రబలకుండా తీసుకునే చర్యల్లో భాగంగా మీరు చెల్లించవలసిన కేబుల్ టీవీ చందాను వెంటనే ఆన్లైన్ లో చెల్లించండి. ఏ విధమైన అంతరాయం లేకుండా వీక్షించండి. మరిన్ని వివరములకు మీకు దగ్గరలోని కేబుల్ ఆపరేటర్ కు కానీ మా కలెక్షన్ ప్రతినిధికి కానీ కాల్ చేయండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. కరోనా నుండి రక్షణ పొందండి. ఇట్లు యాక్ట్ మేనేజ్మెంట్. యాక్ట్ న్యూస్ కు తిరిగి స్వాగతం. జీడిమామిడి రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుని అధిక దిగుబడులు సాధించాలని బాపట్ల జీడిమామిడి పరిశోధన స్థానం సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ధనుంజయరావు విజ్ఞప్తి చేశారు. దీనిపై సూచనలు చేశారు. మరి ముఖ్యంగా నా పేరు డాక్టర్ కె ధనుంజయరావు, ప్రధాన శాస్త్రవేత్త మరియు హెడ్ మన జీడిమామిడి పరిశోధన స్థానం బాపట్ల డాక్టర్ వైఎస్ఆర్ విజ్ఞాన విశ్వవిద్యాలయం బాపట్ల. ఈరోజు మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే జీడిమామిడి అంటే రేపు అక్టోబర్ నుంచి మరి రబీ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రబీ సీజన్లో మేము ఏమేమి చర్యలు చేపడతా ఉన్నాం, రైతులకు ఎట్లాంటి సూచన ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరి మేము ముందుకు రావడం అనేది జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈరోజు సెప్టెంబర్ 23 కాబట్టి మనకి రేపు అక్టోబర్ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి రైతులు తప్పనిసరిగా మరి కత్తిరింపులు చేసుకున్న తర్వాత జీడిమామిడిలో ఈ కత్తిరింపులు చేసుకోవాలి. కత్తిరింపులు చేసుకున్న తర్వాత మనకి బ్లైటాక్స్ పేస్ట్ కానీ అంటే పెద్ద కొమ్మలు అయితే బ్లైటాక్స్ పేస్ట్, అలాగే చిన్న కొమ్మలు అయితే బ్లైటాక్స్ 3 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని మొత్తం చెట్టు అంతా తడిసేటట్టుగా పిచికారీ చేసుకోవాలి. అంటే కొమ్మ కత్తిరింపులు చేసిన తర్వాత మనం జూన్ జూలైలో ఒకసారి మనం
ఎరువులు ఇస్తూ ఉంటాం. అలాగే రేపు అక్టోబర్లో కూడా ఎరువులు ఇవ్వాల్సిన అవసరం. అంటే సుమారు చూసుకున్నట్టయితే 5 సంవత్సరాల చెట్లకి 500 గ్రాములు నత్రజని, 60 గ్రాములు భాస్వరం, 60 గ్రాములు పొటాష్ ఇచ్చేటటువంటి ఎరువుల్ని వేసుకోవాలి. అంటే సుమారు మనం చూసుకుంటే ఈ నత్రజనిని యూరియా రూపంలోను, అలాగే ఈ భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలోను, అలాగే పొటాష్ని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనకు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ కాంప్లెక్స్ ఎరువులతో పాటు మనకి ఈ సేంద్రియ ఎరువులు కూడా, ఈ సేంద్రియ ఎరువులు కూడా ఇచ్చుకోవటం వల్ల ఏంటంటే, అంటే వర్మి కంపోస్ట్ కానీ లేకపోతే వేపపిండి కానీ అలాగే పశువుల ఎరువు కానీ ఇవి మనం ఇచ్చుకోవటం వల్ల అంటే చెట్టుకి, అంటే పశువుల ఎరువు 1 కేజీలు, అలాగే మనకి ఈ వేపపిండి అయితే 2 నుంచి 3 కేజీలు, అలాగే వర్మి కంపోస్ట్ 4-5 కేజీలు, అంటే అవైలబిలిటీని బట్టి మనం ఒక్కో చెట్టు కనుక 10 సంవత్సరాల చెట్టు కనుక వేసుకున్నట్టయితే ఈ కాంప్లెక్స్ ఎరువులతో పాటు మంచి దిగుబడి అవడానికి అవకాశం. ఇంకోటి ఏంటంటే రైతులు ఎక్కువగా ఈ ప్రూనింగ్ అనేది సరిగ్గా చేయటం లేదు. దానివల్ల ఏంటంటే ఈ మనకి కాండం మరియు వేరు తులుచు పురుగు, అలాగే రసం పిలిచే పురుగులు, టీమోస్కిటో బగ్ ఇట్లాంటి ఎక్కువగా వస్తూ ఉండి, అందుకని రైతులు తప్పనిసరిగా మరి సస్యరక్షణ చర్యలు అనేది తప్పనిసరిగా చేపట్టాలి. మరి మనకి అంటే ఈ పొలంలో ఎండు చెట్లు అనేది ఏమి ఉంచుకోకూడదు, ఎండు చెట్లను తీసేసుకోవాలా, తీసేసుకుని మరి అంటే ఇప్పుడు ఈ కాండం మరియు వేరు తులుచు పురుగు వచ్చినప్పుడు మనం ఆ చెట్టు మొదల్లో మనం ఒలిచినట్టయితే అంటే రంపపొడిలాగా పడతా ఉండింది. ఆ రంపపొడి వచ్చినప్పుడు దాన్ని తొలిచినట్టయితే మనకి తెల్లటి లద్దె పురుగు అనేది రావడం జరుగుతుంది. ఆ లద్దె పురుగుని చంపేయాలి. చంపేసిన తర్వాత మనకి ఈ వేప నూనె 5% వేప నూనె మనం పిచికారీ చేయటం కానీ లేదా అప్లై చేయటం కానీ జరగాలి. తర్వాత మనకు క్లోరిపైరిపాస్ 10 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని దాని మీద పిచికారి చేసుకున్నట్టయితే ఈ పురుగు ఉధృతి అనేది చాలా వరకు తగ్గించవచ్చు. అలా కాకుండా ఇంకోసారి మనకి ఎక్కువగా అంటే మనం చూసుకున్నట్టయితే ఇటు శ్రీకాకుళం కానీ, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అలాగే కృష్ణా, గుంటూరు ఈ జిల్లాలు ఎక్కువగా మనకి కొంతవరకు ప్రకాశం జిల్లాలో కూడా ఈ కొంత రసం పీల్చే పురుగులు, అంటే టీ మస్కిటో బగ్ అంటారు, టీ దోమ అంటారు దీన్ని, ఇది మనకి కొంత సోకుతూ ఉంది. అంటే ప్రస్తుతానికి అంత సీరియస్గా ఉండదు, ఎందుకంటే కాపర్ల నుంచి లేదు కాబట్టి మనం అట్లాంటివి వచ్చినప్పుడు మనకు షెడ్యూల్లో పెట్టుకోవాలి. అంటే షెడ్యూల్ మోనోక్రోటోపస్ 1.6 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి మనం పిచికారీ చేసుకోవాలా ఈ టైంలో. అలాగే మనకి పోత పిండి అనేది మనకి ఈ డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి పోత పిండి టైంలో ఒకసారి మనకి క్లోరిఫైరిపాస్ మనం పిచికారీ చేసుకోవాలా. అలాగే మూడో దఫాగా అంటే పిండి టైం వచ్చినప్పుడు మనకి ప్రొఫినోపాస్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలుపుకుని పిచికారీ, అంటే ఒక షెడ్యూల్, ఫస్ట్ ఏమో మోనోక్రోటోపాస్, తర్వాత క్లోరిఫైరిపాస్, తర్వాత ప్రొఫినోపాస్, ఈ ముందులు అంటే వివిధ దశలను బట్టి మనం అంటే ఈ పూత రాకముందులు మోనోక్రోటోపాస్, పూత సమయం పూత పిండిగా మారేటప్పుడు క్లోరిఫైరిపాస్, అలాగే పిండి డెవలప్ అయ్యి మనకి అంటే బఠానీ సైజు ఎక్కువగా వచ్చినప్పుడు మనకు ప్రొఫినోపాస్, అంటే ఈ రసం ఇచ్చే పురుగులతో పాటు ఈ లద్దె పురుగులు కూడా ఎక్కువగా చూపి మనకి పొక్కును తొలుస్తూ ఉంటాయి కాబట్టి ఆ టైంలో ప్రొఫినోపాస్ బాగా పనిచేస్తూ ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే రైతులు మనకి ఈ పూత దశ వచ్చే ముందులు మనం ఎటువంటి కల్చరల్ ఆపరేషన్స్, సస్యరక్షణ అంటే దున్నటం కానీ ఇట్లాంటివి ఎక్కువ చేసుకోకూడదు. ఎందుకంటే దున్నటం అనేది మనం జూన్ జూలైలో చేసుకోవాలా, తర్వాత ఎరువులు అనేది ఈ అక్టోబర్ మాసంలో చేసుకోవాలా. ఎందుకంటే మన పూత అనేది డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నవంబర్ డిసెంబర్లో మనకి పూత అనేది వస్తుంది కాబట్టి ఈ టైంలో మనం ఎక్కువగా మొక్కను డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. తర్వాత ఈ జూన్ జూలైలో కనుక ఏదైతే ఉంటాయో, అంటే మనం ఈ పచ్చి రొట్టె ఎరువులు అంటే ఈ జనువు కానీ, పిల్లి పెసర కానీ, లేకపోతే డయాన్చే కానీ, జీలుగు ఇట్లాంటి మనం అంతర పంటలుగా అంటే మధ్యలో చల్లేసేసి మనకి పూత దశలో కనుక మనం దున్నేసుకుని ఆ టైంలో మనకు చెట్ల పాదుల్లో కనుక వేసుకుని మనం కనుక సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కనుక చల్లుకున్నట్టయితే మొత్తం కుళ్ళి మనకి ఎరువుగా మంచిగా ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది. అంటే మేము రేపు 30 అక్టోబర్ ఆ ప్రాంతంలో మాకు మొక్కలు రెడీ అవుతాయి. ఒక్కో మొక్క 40 రూపాయలు ఒక్కో అంటూ మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. మా దగ్గర 5 BPP మా రకాలు, అంటే మా మేము రూపొందించేటువంటి రకాలు BPP 5 అని 6 అని 8 9 ఈ రకాలను మేము విడుదల చేసాం. ఆల్రెడీ రైతుల్లో మంచి ప్రాచుర్యం ఉంది. చాలామంది రైతులు కూడా ఇప్పటికే చాలా డిమాండ్ ఉంది రాష్ట్రంలో చూసుకున్నట్టయితే. మేము 100,000 అంటులు ఆల్రెడీ ఇవ్వడం అనేది జరిగింది.
ఇంకా చాలా డిమాండ్ ఇచ్చా ఒక 3 లక్షల వరకు మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం మా పై అధికారులు చెప్పినటువంటి ఆదేశాల ప్రకారం సో ఆ 3 లక్షల్లో ప్రస్తుతానికి 1 లక్ష అంట్లు రేపు అక్టోబర్లోకి రెడీ అవుతాయి కాబట్టి చాలామంది ఇప్పటికే చాలామంది మీద మాకు ఫోన్ చేస్తున్నారు మేము మీడియా ద్వారా మేము తెలియపరిచేది ఏంటంటే ఈ మనకు అక్టోబర్ 30th ఆ ప్రాంతంలో ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాం మా ఫోన్ నంబర్ 9848975784 ఈ నెంబర్కి ఫోన్ చేసినా కానీ లేకపోతే 7032774232 ఈ నెంబర్ కూడా మీరు సంప్రదించవచ్చు తర్వాత ఇంకేదైనా సమస్యలు ఉండగానే తర్వాత మనకి ఈ ఎందుకంటే జీడిమండి ఈరోజు చూసుకున్నట్టయితే విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసేటటువంటి పంట తర్వాత డాలర్ ఎర్నింగ్ క్రాప్ అంటే మనకు విదేశీ మారుదవి వచ్చేటటువంటి పంట చూసుకుంటే జీడిమండి చాలా ముఖ్యమైనది సుమారు మనకు 5000 కోట్ల రూపాయల విదేశీ మారుదవి మనకు వస్తూ ఉంది తర్వాత మనం చూసుకున్నట్టయితే ఎంత పండించినా కానీ చాలా డిమాండ్ ఉంది అంటే ఈ మధ్య మనం పండించిన తర్వాత మన రేట్లు కనుక చూసుకున్నట్టయితే మార్కెట్లు కొంచెం తక్కువైనా కానీ ఇప్పుడు ఢిల్లీ ఎక్కువగా వ్యాపారస్తులు ఎక్కువ రావడం అనేది జరుగుతుంది మంచి డిమాండ్ కూడా దరిదాపుగా 9000 దాకా పలుకుతూ ఉంది ఒక గంట మరి మంచి రేటు వస్తూ ఉంది ఇప్పుడు రైతులకి తర్వాత ఇంత మంచినప్పుడు కొంచెం స్టాగ్నేటెడ్గా మార్కెట్ కొంచెం డల్గా ఉండటం అనేది జరిగింది ఇప్పుడు బాగా వస్తుంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మనకి దరిదాపు 16 లక్షల మెట్రిక్ టన్నుల డిమాండ్ ఉంది మన భారతదేశంలో చూసుకున్నట్టు మనం చూసుకున్నట్టు 10 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉన్నాం 8 లక్షల మెట్రిక్ టన్నులే మనం సాధిస్తూ ఉన్నాం అంటే మిగతా 8 లక్షలు దరిదాపు 6 నుంచి 8 లక్షల మెట్రిక్ టన్నులు మనం ఈ ఆఫ్రికన్ కంట్రీస్ అంటే టెంజానియా కానీ కెన్యా నుంచి ఇట్లాంటి ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి మనం టెంక్ని మనం అంటే పిక్కని మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ మనం ప్రాసెస్ చేసి పంపిస్తూ ఉన్నాం మనం చూసుకున్నట్టయితే పలాస ప్రాంతంలో కానీ ఇటు వేటపాలెంలో కానీ పలాస శ్రీకాకుళం అలాగే వేటపాలెం మన చీరాల్లో చూసుకున్నట్టయితే దరిదాపుగా 300 నుంచి 400 ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి అందుకని రైతులు బాగా అంటే ఎంత పండించినా కానీ చాలా ఎక్కువ డిమాండ్ ఉండటం వల్ల మరి రైతులు ఎక్కువగా ఈ జీడిమావడి మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు అందుకని తప్పనిసరిగా వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి మంచి అంటే ఎక్కువ మొత్తంలో అంటే ఈ జీడిమావడి ఈ అంటే ఎటువంటి నెలలు అంటే ఒక నల్లరేగడి నెలలు తప్ప ఎటువంటి నెలలైనా బాగా వస్తుంది దరిదాపుగా ఖర్చులు మనం ఒక 10 సంవత్సరాల చెట్లు 1 లక్ష రూపాయలు అయితే ఈజీగా మిగులుతుంది మనీషా మరణంపై ముస్లిం సంఘాలు గుంటూరు జిల్లాలో నిరసన వ్యక్తం చేశాయి ఇటువంటి అమానుష చర్యలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి కోవిడ్-19 నుంచి కోలుకున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఏపీ కోవిడ్-19 కమాండ్ కంట్రోల్ పలు సూచనలు చేసింది ఇవి ఖచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేసింది కోవిడ్-19 నుంచి కోలుకొని నెగిటివ్ నిర్ధారణ కాగానే తమ ఆరోగ్యానికి ఎలాంటి డోకా లేదనే ఆత్మవిశ్వాసం వద్దని వైద్యులు సూచిస్తున్నారు అదే సమయంలో మరింత భయపడాల్సిన అవసరం లేదని కొద్దిపాటి జాగ్రత్త చర్యలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని అంటున్నారు నెగిటివ్ వచ్చిన తరువాత కూడా దాదాపు 3 నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి క్రమం తప్పకుండా మందులు వాడటం మంచిదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు ఈ క్రమంలో అంతకు ముందు నుంచి ఉన్న ఇతరితర వ్యాధులు ముదిరిపోకుండా చూసుకోవడం అత్యవసరమని అన్నారు కరోనా నుంచి కోలుకున్న వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే గుండె మెదడు కిడ్నీ వంటి కీలక వ్యవస్థల్లో సమస్యలు తలెత్తి ముంపు పొంచి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ప్రతిరోజు ఆక్సిజన్ లెవెల్స్ పరీక్షించుకోవాలి కనీసం 94% వద్ద ఉండేలా చూసుకోవాలి దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లక్షణాలను గమనిస్తూ ఉండాలి శరీరంలో ఉష్ణోగ్రత 100 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే జాగ్రత్త పడాలి బద్ధకం మగతగా ఉండడం ఆందోళనకరంగా ఉండటం లాంటి సంకేతాలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి డయాబెటిక్ పేషెంట్లలో బ్లడ్ షుగర్ లెవెల్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి కోవిడ్-19 సోకినప్పుడు బ్లడ్ షుగర్స్ లెవెల్స్లో మార్పులు వస్తూ ఉంటాయి కాబట్టి కనీసం 3 రోజులకు ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోవాలి తరచూ వైద్యులను సంప్రదించాలి రక్తపోటు సంబంధిత సమస్యలను నివారించుకోవడానికి ఎప్పటికప్పుడు చెకప్ చేసుకుంటూ ఉండాలి రక్తపోటు నియంత్రణలో ఉన్నవారు మాత్రం కనీసం వారానికి ఒకసారి పరీక్షించుకోవాలి ఒకవేళ అసాధారణంగా పెరిగితే తరచూ చెక్ చేసుకోవాలి కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయిన వారం రోజుల తరువాత మరోసారి డాక్టర్ని సంప్రదించాలి సిబిసి సిఆర్పి లాంటి రక్త సంబంధిత పరీక్షలను ఒకవేళ వైద్యులు సూచిస్తే అందుకు అనుగుణంగా జాగ్రత్తలు పాటించాలి కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న 3 నెలల తరువాత ఊపిరితిత్తుల యొక్క పరిస్థితిని తెలుసుకోవడానికి సంబంధిత సిటీ స్కాన్ చేయించుకోవాలి
ఒకవేళ చెప్పిన ఈ సూచనలు పాటించకపోతే ఏమి జరగవచ్చు? సైటోకిన్ స్మార్ట్కు గురై ఊపిరితిత్తులపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఈ రక్తనాళాలు లీక్ అవడంతో పాటు రక్తం గడ్డకట్టడం ప్రారంభమవచ్చు. రక్తపోటు క్షీణించి అవయవాలు విఫలమవడం ప్రారంభం కావచ్చు. కోవిడ్-19 రోగులకు పెద్ద సమస్య పల్మినరీ ఫైబ్రోసిస్ వలన వస్తుంది. అది ఊపిరితిత్తులకు సంబంధించినది. అంతేకాకుండా పల్మినరీ ఎంబోబోలిజం, మూత్రపిండం వైఫల్యం, కాలేయం పనిచేయకపోవడం, కోగ్యులోపతి, అధిక రక్తస్రావం లేదా గడ్డకట్టడం, తీవ్రమైన స్ట్రోక్ మరియు మయోకార్డియల్ ఇన్ఫారిక్షన్ వంటి వాటికి దారితీయవచ్చు. కరోనా నుంచి కోలుకున్నామని అజాగ్రత్తగా లేకుండా వైద్యుల పర్యవేక్షణలో మరింత జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. యాక్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపట్ల ప్రధాన రహదారుల్లో విస్తరణ, భవిష్యత్తులో అందమైన పట్టణంగా ఆవిష్కరణ, ప్రజా సహకారం అవసరం, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ విజ్ఞప్తి. తొలితరం రచయిత్రి కనపర్తి వరలక్ష్మమ్మ, స్త్రీ విద్యకు పెద్దపీట వేసిన చేవగల కొమ్మ, బాపట్లలో ఘనంగా జయంతి వేడుకలు. జీడి మామిడి తోటల యజమానులు తగిన జాగ్రత్తలు పాటించాలి. బాపట్ల జీడి మామిడి పరిశోధన స్థానం సీనియర్ సైంటిస్ట్ ధనుంజయరావు విజ్ఞప్తి. యాక్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.